ఫైనల్గా ప్రాజెక్ట్ కే అంటే ఏంటో రివీల్ చేశారు అల్కే అని గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గా అయితే కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడైతే కన్ఫర్మ్ ఇచ్చేశారు చిత్ర యూనిట్ గ్లింప్స్ చూసాక నేను చెప్పే థియరీ ఏంటి అంటే ఇప్పుడైతే ప్రపంచం మొత్తం డార్క్నెస్ వ్యాపిస్తుందో అంటే చెడు మొత్తం వ్యాపించి మంచితనమే లేకుండా పోతుందో అప్పుడే కొత్త సమాజానికి పునాది పడుతుంది దీన్ని బేస్ చేసుకొని మన నాగాణ్ణి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు ట్రైలర్లో చూడొచ్చు మనం దీపం సల్లారిపోయినట్టు అంటే డార్క్నెస్ స్ప్రెడ్ అయింది అని సింబాలిక చూపించాడు కథకు మాత్రం పెద్ద స్కోప్ ఉంది తీస్తే పెద్ద వెబ్ సిరీస్ లాగా కూడా చూయొచ్చు కనిపిస్తున్న ఇతనే డార్క్నెస్ లీడర్ అనుకుంటా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఈ లో ప్రజలందరూ కష్టాల్లో ఉంటారు కష్టాల్లో ఉంటే అప్పుడే ఆకాశం నుంచి ఒక చేయి పడుతుంది అదే విష్ణు అవతారం అనుకుంటా అయితే నేను ఫస్ట్ లుక్ చూసినప్పుడు మళ్ళీ ఒక ఆది అనుకున్నా అవుతుంది అనుకున్నాను కాకపోతే గ్లిమ్స్ బాగా మస్తుంది మొత్తం టూ ఎయిట్ నైన్ ఎయిట్లో జరుగుతుంది దానికి తగ్గట్టే మొత్తం యూజ్ చేశారు టెక్నాలజీ యూజ్ చేసిన గన్స్ మై రోబోట్స్ మొత్తం ఫ్యూచర్కి సంబంధించినట్టు ఉన్నాయి ఇక్కడ శివాలయం కూడా చూడొచ్చు ధ్వంసం అవుతున్నట్టు నాకు ఇంట్రెస్టింగ్ గా కనిపించిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి అయి గా కనిపిస్తున్నాడు అంటే చావలేని వ్యక్తిగా అండ్ ఆ మనిషి అశ్వధామ ఇతను మెయిన్ టైం అంటే ఒక మంచి టైంలో వస్తాడు అనిపిస్తుంది స్క్రీన్లో అంటే ఎప్పుడైతే అందరూ నిస్సాయ స్థితిలో ఉంటారో అప్పుడు ఇతను వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా హిందూ పురాణాల్లో ఇతను ఒక్కడే చిరంజీవి కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేబీ నెక్స్ట్ పార్ట్లో ఉంటుందేమో ఇక్కడ ఒకరి చేతిలో ఒక విగ్రహం కనిపిస్తుంది అది ఏ విగ్రహమో తెలియదు కానీ ఆ విగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక సినిమాలో మాత్రం వేరే లెవెల్ టెక్నాలజీ యూజ్ చేశారు ఎందుకంటే ఈ ఈ సినిమా మొత్తం టూ ఎయిట్ నైన్ ఎయిట్లో జరుగుతుంది కాబట్టి నాగాశ్వన్ ఆ టైంలో వరల్డ్ వార్ జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ ఈ సీన్లో చూస్తే దీపిక అయితే ఒకటి బందీగా అయితే ఉండొచ్చు లేకపోతే ఇక్కడ నా ట్రైనింగ్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది మొత్తానికైతే తను కూడా ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అర్థమవుతుంది ఈ సినిమాలో ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి టైర్స్ని చూపెడతారు టైర్స్ కనుక ఏ కథ ఉందో నాకు అర్థమైతే లేదు డెఫినెట్గా ప్రభాస్ హ్యాండ్కి అయితే ఏదో పవర్ ఉన్నది నాకు తెలిసి ఎందుకంటే ఆ హ్యాండ్ని ఫస్ట్ నుంచి హైలైట్ చేస్తున్నారు ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక కామన్ మ్యాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు ఇతను చాలా ఇంపార్టెంట్ కావచ్చు ఈ స్టోరీకి డైరెక్టర్ నాగార్జున అయితే ఇంతకుముందు కూడా ఒక సైన్స్ ఫిక్షన్ ఒక చిన్న కథలాగా తీశాడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది అనుకుంటా అది అంతేం బాగాలేదు నేను కూడా ఇది అలానే ఉంటుందేమో అనుకున్నా కానీ టెక్నాలజీ మాత్రం వేరే లెవెల్ యూజ్ చేసిండు ఆ గన్స్ ఆ ఫైర్స్ ఒక మోడర్న్ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఆ టైంలో అట్లా మంచిగా పెట్టిండు అన్నట్టు ఇక కల్కి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్లో ఇదే మెయిన్ వార్ అనుకుంటా ఫైనల్ వార్ అనుకుంటా సినిమాలో నాకైతే ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే కానీ ఈ గ్లింప్స్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మొత్తం పీక్లో ఉన్నాయి ఆ గన్స్ ఆ ఫైర్ వేరే లెవెల్ అంతే మొత్తం వేరే లెవెల్ యూజ్ చేశారు ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పచ్చు ఒక డిఫరెంట్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తుంది షార్ట్లో టూ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి ఒకటి కల్కిది ఇంకొకటి అశ్వధామది ఇద్దరు ఏదో ఫైట్ ఉన్నట్టుంది ఎందుకేమో నాకు తెలియదు కింద మీకు తెలిస్తే కామెంట్ చేయండి గ్లింప్స్లో ఒక అతను వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనగానే అప్పుడే ప్రభాస్ పక్కనే ఒక రాడ్ గుంజుకుంటుంది అంటే దింపుతున్నాడని అర్థం